హాయ్ గైస్, మనం ఈ వీడియోలో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లోని సెక్షన్ 2C గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఇదివరకే మనం సెక్షన్ 2B గురించి అయితే మాట్లాడడం జరిగింది. సో ఎవరైతే చూడలేదో వాళ్ళైతే ఇక్కడ కార్డులో నేనైతే ఇస్తాను లింక్. సో మీరు అక్కడికి వెళ్ళైతే ఒకసారి చూడండి. ఈ సెక్షన్ 2B అనేది ప్రామిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ సెక్షన్ 2C అనేది ప్రామిసర్, అదేవిధంగా ప్రామిసీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇప్పుడైతే మనం డెఫినేషన్ అయితే చూద్దాం. సో ఇక్కడ మీరైతే డెఫినేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఏముందంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్స్, అదేవిధంగా వై అనే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఎక్స్ అనే ఒక వ్యక్తి వై అనే ఒక వ్యక్తికి ఒక వర్క్ చేస్తాను అని చెప్పేసి ఒక ప్రపోజల్ని తీసుకువెళ్తాడనమాట. ఎక్స్ వై దగ్గరికి తీసుకువెళ్తాడు. సో ఈ విధంగా ఒక ప్రపోజల్ని ఒక వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్ళేటటువంటి వ్యక్తిని, ఒక పర్సన్ని ప్రామిసర్ అంటారు అనమాట. సో అంటే ఇక్కడ ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తి దగ్గరికి ఒక వర్క్ చేస్తాను అని చెప్పేసి ఒక ప్రపోజల్ని తీసుకువెళ్తున్నాడు. సో తనని ప్రామిసర్ అంటారు. అదేవిధంగా తను తీసుకువచ్చిన ప్రపోజల్ బాగుంటే ఈ వై అనే పర్సన్ యాక్సెప్ట్ చేస్తాడనమాట. ఈ యాక్సెప్ట్, ఈ విధంగా ఒక పర్సన్ తీసుకువచ్చినటువంటి ప్రపోజల్ ఇంకొక వ్యక్తికి యాక్సెప్ట్ చేసినట్లయితే ఆ యొక్క పర్సన్ని ప్రామిసీ అంటారు. సో ఇప్పుడు డెఫినేషన్ మీరు ఇక్కడ చూస్తే, ద పర్సన్ మేకింగ్ ద ప్రపోజల్ ఈజ్ కాల్డ్ ద ప్రామిసర్. ఇక్కడ ఒక ప్రపోజల్ ఎవరు మేకింగ్ చేస్తున్నారు అంటే, ఎక్స్ అనే ఒక పర్సన్ చేస్తున్నాడు అనమాట. ఒక ప్రపోజల్ని వై దగ్గరికి తీసుకువెళ్తున్నాడు. సో అతనే ప్రామిసర్ అనమాట. మేకింగ్ ద ప్రపోజల్ ఈజ్ కాల్డ్ ప్రామిసర్ అండ్ ద పర్సన్ యాక్సెప్టింగ్. సో ఇక్కడ ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎక్స్ తీసుకొచ్చిన ప్రపోజల్ని వై యాక్సెప్ట్ చేస్తున్నాడు. సో ఇక్కడ పర్సన్ యాక్సెప్టింగ్ ద ప్రపోజల్ ఈజ్ కాల్డ్ ప్రామిసీ. సో అందుగురించే వై అనే పర్సన్ని ప్రామిసీ అని చెప్తారనమాట ఈ ఎగ్జాంపుల్లో. సో ఇది గైస్. సో ఇక్కడ ప్రపోజల్ని మేకింగ్, సో పర్సన్ మేకింగ్ ద ప్రపోజల్ ఈజ్ కాల్డ్ ప్రామిసర్. అదేవిధంగా యాక్సెప్ట్ చేసే పర్సన్ ఏమో ప్రామిస్ అవుతాడు. సో ఇది గైస్ సెక్షన్ 2C గురించి అయితే కొంత డెఫినేషన్ అనమాట. ప్రామిసర్, అదేవిధంగా ప్రామిసీ. సెక్షన్ 2C అనేది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో ప్రామిసర్, అదేవిధంగా ప్రామిసీ గురించి అయితే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో సెక్షన్ 2B గురించి ఎవరైతే వీడియో చూడలేదో పక్కన నేను కార్డులో అయితే వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి అయితే మీరైతే చూడండి గైస్. సో ఇది గైస్ మనం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ గురించి ఇంకా ఫర్దర్గా సేమ్ మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే చేద్దామని అనుకున్నాం. సో నేనైతే మీకోసం ఇంకా సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే తీసుకొస్తాను గైస్. సో ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి గైస్, అదేవిధంగా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.